ఎనిమిదవ తరగతి మొదటి పాఠ్యాంశమైనటువంటి అమ్మ కోసం అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి మనం ఈరోజు బోధించుకున్నాం. పిల్లవాళ్ళు తల్లి కోసం పరితపిస్తారు, అటువంటి భావనను కలిగించే విధంగానే ఉంటుంది ఈ యొక్క పాఠ్యాంశం మొత్తం కూడాను. ఈ పాఠ్యాంశ ప్రక్రియ విషయానికి వస్తే ఇది పద్య ప్రక్రియకు సంబంధించింది, అంటే పద్య రూపంలో సాగేటువంటిది. ఈ పాఠ్యాంశాన్ని దేని గురించి బోధిస్తుంది, ఇతివృత్తం అంటే దేని గురించి చెప్తుంది అంటే మాతృభక్తిని ప్రతి ఒక్కరిలో తెలిపేలా ఈ యొక్క పాఠ్యాంశం అనేది ఉంటుంది. ఈ యొక్క పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి నన్నయ్య. ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్ర చోళుని యొక్క ఆస్థాన కవి. ఈ యొక్క రాజరాజ నరేంద్ర చోళుని యొక్క కోరిక మేరకు సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి సిద్ధపడ్డాడు. సంస్కృతంలో అందుకోసం సంస్కృత భాష మీద పట్టు సాధించడం కోసం సంస్కృతంలో మొట్టమొదటి కవ్యంగా ఒక వ్యాకరణ గ్రంథాన్ని, ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని ఈయన రాయడం జరిగింది. తర్వాత మహాభారతాన్ని ఈ ఆంధ్ర మహాభారతంగా అనువదించడానికి సిద్ధపడతాడు. ఆ ఆంధ్ర మహాభారతంలో భాగాలను పర్వాలుగా, ఆ 18 పర్వాలుగా పేర్కొంటారు. అందులో ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, కర్ణ, ద్రోణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేత, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ అనేటువంటి మొత్తం 18 పర్వాలుంటాయి. ఆ 18 పర్వాల్లో 2.5 పర్వాన్ని రాశాడు. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం అంటే 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రాసి చనిపోయాడు. తర్వాత 12వ శతాబ్దంలో ఎవరు ఆ యొక్క గ్రంథాన్ని రాయడానికి ముట్టుకోలేదు. మొత్తం 12వ శతాబ్దంలో మొత్తం శైవులు, శివభక్తులే ఉన్నారు. ఇందులో మహావిష్ణువు అయిన అంశతో కూడినటువంటి కృష్ణుడు మహాభారతంలో వైష్ణవ గ్రంథంగా పేర్కొంటారు. కాబట్టి ఆ యొక్క గ్రంథాన్ని ఎవరు రాయడానికి సిద్ధపడలేదు. 13వ శతాబ్దంలో తిక్కన రావడం జరిగింది. తిక్కన మనుమసిద్ధి ఆస్థాన కవి. ఈయన మహాభారతంలో నన్నయ్య రాసినటువంటి అరపర్వాన్ని వదిలేసి విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలని ఈయన రాసి పూర్తి చేశాడు. తర్వాత 14వ శతాబ్ద ప్రారంభంలో ఎర్రన అనేటువంటి ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన నన్నయ్య రాసినటువంటి అరపర్వాన్ని పూర్తి చేసి సంస్కృత మహాభారతాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి సంపూర్ణ ఆంధ్ర మహాభారత గ్రంథంగా మన తెలుగు వాళ్ళకు అందించినటువంటి ఘనత వీరి ముగ్గురికి చెందుతుంది. అందుకే వీరి ముగ్గురిని కవిత్రయం అంటాం. ఈ కవిత్రయంలో మొట్టమొదటి వాడు నన్నయ్య, రెండోవాడు తిక్కన, మూడోవాడు ఎర్రన. ఈ తరగతిలో మనం నన్నయ్య గురించి తెలుసుకుంటున్నాం, తర్వాత తిక్కన గురించి 9వ క్లాసులో, 10వ క్లాసులో ఎర్రన గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఈ విధంగా రాజరాజేంద్రచోళుని కోరిక మేరకు ఈ యొక్క మహాభారత గ్రంథాన్ని రాశాడు. తర్వాత ఇదే కాకుండా ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథాన్ని రాశాడని చెప్పాం. తర్వాత చాముండికా విలాసమని, ఇంద్ర విజయం అనేటువంటి 2 రచనలు రాశాడు. ఇవి అలభ్య రచనలు కూడాను. ఈ యొక్క రచనలతో పాటు తెలుగులో మొట్టమొదటి కవిగా పేరు తెచ్చుకున్నాడు నన్నయ్య. అందుకే ఆది కవి అనేటువంటి బిరుదాంకితుడు ఈ యొక్క నన్నయ్య. అలాగే వాగను శాసనుడు అనేటువంటి బిరుదు కూడా కాదు. ఈయన యొక్క రచనలను మొత్తం చూస్తే లక్షణాల విషయానికి వస్తే ప్రసన్న కథ కలితార్థయుక్తి నానా రుచిరార్థ సూక్తి. అక్షరరమ్యత, ప్రసన్న కథ కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి అనేటువంటి లక్షణాలు నన్నయ్య యొక్క కవిత్వంలో ప్రధానంగా కనపడతాయి. అంటే ప్రసన్నమైనటువంటి కథలుంటాయి, నానార్థాలతో కూడినటువంటి పదాలుంటాయి. ఎక్కువగా ఈయన యొక్క రచనా విధానం మొత్తం కూడా అనువాద పద్ధతిలో సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మహాభారత గ్రంథం అనేది సంస్కృతం నుంచి అనువదించాడు కాబట్టి అనువాద పద్ధతిలోనే ఉంటుంది. ఈ మహాభారతం అనేది ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. మనకు ఇతిహాసాలు 2, రామాయణం, మహాభారతం. అందులో మహాభారతంలో ఉన్నటువంటి నన్నయ్య రాసినటువంటి ఆది పర్వం ద్వితీయాశ్వాసం నుంచి ఈ యొక్క అమ్మ కోసం అనేటువంటి పాఠ్యాంశాన్ని స్వీకరించడం జరిగింది. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. తూర్పు చాళుక్య రాజు, రాజరాజ నరేంద్ర చోళుడు. ఈయన రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు ఆ కాలంలో. సంస్కృతంలో రాసినటువంటి మొట్టమొదటి గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. మహాభారతాన్ని సంస్కృతం నుంచి వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని అనువదించడానికి సిద్ధపడ్డాడు. అందులో ఈ భాగాలను పర్వాలుగా పేర్కొన్నాడు. మొత్తం 18 పర్వాలు,
ఆ 18 పర్వాల్లో ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ కర్ణ ద్రోణ శల్య సౌప్తిక స్త్రీ శాంతి అనుశాసనిక అశ్వమేత ఆశ్రమవాస మౌసల మహాప్రస్థాన స్వర్గారోహణ అనేటువంటి మొత్తం 18 పర్వాలుగా పేర్లను పెట్టడం జరిగింది. ఈ యొక్క 18 పర్వాలలో నన్నయ్య 2.5 పర్వం రాశాడు. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో సగ భాగాన్ని రాసి చనిపోయాడు. తర్వాత 13వ శతాబ్దంలో తిక్కన రావడం జరిగింది. విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను పూర్తి చేశాడు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఎర్రన నన్నయ్య వదిలినటువంటి అరభాగాన్ని పూర్తి చేసి సంపూర్ణ ఆంధ్ర మహాభారత గ్రంథాన్ని తెలుగు వారికి అందించినటువంటి ఘనత వీరి ముగ్గురికి చెందుతుంది. అందుకే వీరి ముగ్గురిని కవిత్రయం అని కూడా పిలుస్తాం. కవిత్రయంలో మొట్టమొదటి వాడు నన్నయ్య. కాబట్టి తెలుగులో మొట్టమొదటి కవి ఎవరు అంటే కూడా నన్నయ్య. అందుకే ఇంకు ఆదికవి వాగన శాస్త్రం బిరుదులు కూడా కలవు. అలాగే ఆది సభ అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రాశాడు నన్నయ్య. అలాగే ఇంద్ర విజయం అని చెప్పి చాముండి కవిలాసం అనేటువంటి రచన కూడా రాయడం జరిగింది. ఈయన రాసినటువంటి ఆది పర్వంలో 4వ ద్వితీయాశ్వాసం నుంచి ఈ యొక్క పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఈ యొక్క నన్నయ్య రాసినటువంటి రచనా విధానంలో ఆయనకు ఉన్నటువంటి లక్షణాల విషయానికి వస్తే, ప్రసన్న కథా కలితార్థ యుక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య కవిత్వ లక్షణాలు. అంటే అక్షరరమ్యత, ప్రసన్న కథా కలితార్థ యుక్తి, నానా రుచిరార్థ నిధిత్వం. అంటే అక్షరాలతో కూడినటువంటి రమ్యత ఉంటుంది, ప్రసన్న కథలు ఉంటాయి, నానా అర్థాలతో కూడినటువంటి పదాలు అనేటివి ఎక్కువగా ఈయన యొక్క రచనలో కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. ఇక ఈ అమ్మ కోసం పాఠ్యాంశ విషయానికి వస్తే ఒక చిన్న పద్యం చెప్తాను. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదులు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద దయలేని వాడు పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే. పుట్టలో ఏ విధంగా చెదులు పుడతాయో గిట్టుతాయో అదే విధంగా పుట్టలోని చెదులుతో సమానం. అంటే ఆ చెదులు అనేది పుడుతుంది, నశించిపోతుంది, ఆ చెదులుతో సమానమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఈ పాఠ్యాంశం పిల్లలు అనేటువంటి వాళ్ళు తల్లి పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎటువంటి భక్తి ఉండాలి, వాళ్ళ కోసం ఏ విధంగా పరితపించాలి అనేటువంటి మాతృభక్తిని తెలియజేస్తుంది అన్నమాట. ఇకపోతే ఈ పాఠ్యాంశ నేపథ్య విషయానికి వస్తే, కశ్యప్ ప్రజాపతి కశ్యపుడు అనేటువంటి మహర్షికి 2 భార్యలు కద్రువ వినత. ఈ 2 భర్తను సేవిస్తూ భర్త సేవలో నిమగ్నమై ఉంటారు. వారి యొక్క సేవకు మెచ్చి ఆ కశ్యపుడు మీకేం వరం కావాలో కోరుకోమంటే, కద్రువ నాకు 1000 కుమారుడు కావాలి అని వరం కోరుతుంది. అలాగే వినతను అడిగితే 1000 కన్నా అంత బలాన్ని కలిగినటువంటి నాకు 2 కుమారులు అయితే చాలు అని వినత కోరుకుంటుంది. ఈ కద్రువ నాగజాతికి చెందింది, వినత పక్షి జాతికి చెందింది. సరే పాములు త్వరగా పుడతాయి కాబట్టి కద్రువకు త్వరగా కర్కోటకాది సర్పాలు 1000 పుట్టారు. వినతకు పిల్లల ఆలస్యం జరుగుతుంది, గుడ్డులో పిల్ల ఏర్పడుతూ రావాలి. ఈమె పిల్లవాళ్ళు నాకు ఇంకా కలగలేదే అన్నటువంటి ఆతురతో ఒక గుడ్డును పగలగొట్టేస్తుంది. అందులో ఊరువుల వరకు, ఊరువులు అంటే తొడల వరకు శరీర భాగం ఏర్పడి ఉంటుంది ఒక కుమారుడికి. అతని పేరే అనూరుడు. ఊరుల వరకు శరీర భాగం కలవాడు కాబట్టి అనూరుడు. బయటికి రాగానే తల్లి మీద కోపంతో తల్లిని శపిస్తాడు. ఏ తల్లి అయినా ఈ విధంగా బిడ్డను అంగవైకుల్యుడిగా కనాలని చూస్తుందా, కాబట్టి నీవు ఎవరి కోసమైతే ఎవరికి పిల్లలు పుట్టారైతే నాకు ఈ విధంగా తెచ్చావో ఆమె చేతిలోనే నువ్వు దాసిత్వాన్ని అనుభవించుగా కాని శపిస్తాడు అని చెప్పి అతడు తర్వాత, రే నీ తల్లిని నువ్వు ఈ విధంగా నాతో చెప్పచ్చా అన్న విషయాలు మాట్లాడేసరికి, తర్వాత పుట్టబోయేవానన్న జాగ్రత్తగా బయటకు వచ్చేంత వరకు ఓపికగా ఉండు, వాడి వలనే నీ యొక్క దాస్యం అంతా పోతుంది అని చెప్పి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి సూర్యుడి దగ్గర రథసారథిగా ఉంటాడు ఈ యొక్క అనూరుడు. కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క వినతకు ఆ గుడి నుంచి గరుపు పొందుడు పుడతాడు. సరే ఈ ఇద్దరు కద్రువ వినత ఒకసారి సముద్ర తీరంలో అలా విహరిస్తూ ఉంటారు. ఒక పందెం వేసుకుంటారు. ఒక గుర్ర తెల్లని అశ్వాన్ని చూస్తారు. అశ్వాన్ని చూసి అందులో ఎటువంటి మచ్చ లేదని చెప్పి వినత, మచ్చ ఉందని చెప్పి కద్రువ, ఇద్దరు పోటీ పెట్టుకుని పందెం వేసుకుంటారు. ఎవరైతే ఓడిపోతే వారు దాసిత్వాన్ని చేయాలనుకుంటారు.
సరే అదేవిధంగా మరుసటి రోజు ఆ యొక్క సముద్ర తీరంలో ఆ గుర్రాన్ని చూడడానికి వస్తారు. కానీ ఈ యొక్క కద్రువ ఏ తన యొక్క చెల్లెలి చేతిలో దాసిత్వం ఏ విధంగా చేయాల్సి వస్తుందోనే అని చెప్పి ముందే భయంతో ఆ గుర్రానికి ఎటువంటి మచ్చ ఉండదు. పందెంలో తను ఓడిపోతుందని తెలిసి తన పిల్లల సాయంతో అక్కడ ఆ మచ్చని సృష్టించి చూడు మచ్చ ఉంది ఆ గుర్రానికి అని పందెంలో వినతను ఓడిపోయేలా చేస్తుంది. అలా ఓడిపోయిన తర్వాత పందెం ప్రకారం పందెంలో ఓడిపోయినందుకు గాను వినత అప్పటి నుంచి ఆ యొక్క కద్రువుకు ఆ యొక్క సర్పాలకి సేవలు చేస్తూ వస్తుంది. తనతో పాటు తన కుమారుడు కూడా సేవలు చేస్తూ వస్తాడు. ఇటువంటి పరిస్థితిని ఈ విధమైనటువంటి దుస్థితిలో తన యొక్క తల్లి దాస్యాన్ని ఆ యొక్క కుమారుడు ఏ విధంగా పోగొడతాడు, ఆ యొక్క గరుత్మంతుడు ఏ విధంగా పోగొడతాడు అన్న విషయాన్ని నన్నయ్య ఈ యొక్క అమ్మ కోసం అనేటువంటి పాఠ్యాంశం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. అవన్నీ కూడా ఈ యొక్క పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకున్నాం. రేపటి తరగతిలో మనం అందులోని మొదటి పద్యాన్ని గురించి ఈ యొక్క కథాసారంలో రూపంలో సాగుతూ ఉంటుంది. ఇవన్నీ విషయాలు కూడా మనం రేపటి తరగతిలో తెలుసుకుందాం. ఇందులో ఈ యొక్క కవిని గురించి, అలాగే ఈ మహాభారత విషయాల గురించి, ఈ యొక్క కద్రువ, వినత, కశ్యపుడు, గరుత్మంతుడు, అనూరుడు, కర్కోట కథ సర్పాలు, ఈ విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. రేపటి తరగతిలో మనం పాఠ్యాంశాన్ని బోధించుకుందాం. ఇలాంటి వీడియోలు కానీ మీరు మరిన్ని చూడాలి అన్నా, మీకు మరిన్ని కావాలి అన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. నమస్కారం.